హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీ పోల్ ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందామండి. నాకెందుకో ఈ వారం ఇద్దరు టేస్టీ తేజ గౌతమ్ ఇంటికి వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. సో గౌతమ్ పాయింట్స్ పెట్టే వేగాని తన్ను తనే ఇచ్చేసుకుంటున్నాడేమో. ఇప్పుడు ఒకటి, ఆయనకి అశ్వద్ధామ 2.2 అంటే నచ్చదు. నచ్చనప్పుడు ఆయన మీద వేసే 3 పాయింట్లు ఆ పాయింట్ కాకుండా వేరే ఏమన్నా వస్తాయో దాని గురించి ఎక్కువ మాట్లాడాలి. అశ్వద్ధామ 2.2 వచ్చే విధంగా మాట్లాడితే ఆ టాపిక్ని ఆయనే తెచ్చినట్టు అయింది. సో ఏదైతే ఇష్టం లేదంటున్నాడో ఆ టాపిక్ని ఆయనే తెచ్చి దాన్ని అలా పొడిగించుకోవటం వల్ల ఆ టాపిక్ ఇంకా ఎక్కువ సార్లు వస్తాయి కదా. అంత చిన్న లాజిక్ ఆయన ఎట్టు మర్చిపోయాడు. సో ఆయన పెడుతున్న పాయింట్స్ కానీ, ఆయన ఇప్పుడు లైవ్లో కూడా విష్ణువుని నామినేట్ చేసినప్పుడు విష్ణు చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది. సో ప్రతి పాయింట్ అంత ఇదిగా ఏమనిపించలా. మళ్ళీ నిఖిల్ నాకు నామినేట్ చేయాలని ఉంది, సో తర్వాత నిఖిల్ని చేస్తాను, ప్రస్తుతానికి అయితే విష్ణు ప్రేణి, ఇట్లా కొన్ని పాయింట్స్ బాగలేవు. ప్రస్తుతానికి గౌతమ్ కంటే టేస్టీ తేజ లీస్ట్లో ఉన్నాడు. గౌతమ్ 5%, టేస్టీ తేజకి 3%. టేస్టీ తేజ ఆర్గ్యుమెంట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి నిజంగా చూస్తే. అంటే చూడండి, ఫస్ట్ టేస్టీ తేజ ఉంటాడు ఫస్ట్ ఇద్దరులో, నెక్స్ట్ సెటప్ ఇద్దరులో టేస్టీ తేజ ఉంటాడు, నెక్స్ట్ కూడా మళ్ళీ టేస్టీ తేజ ఆర్గ్యుమెంట్స్ దెబ్బకి టేస్టీ తేజని పక్కన పెట్టి వేరే వాళ్ళు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట. సో అట్లీస్ట్ ఆయన ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఇతనికి ప్రాపర్ ఆర్గ్యుమెంట్ లేదు, ఉన్నదాన్ని ఇచ్చేస్తుంది. టేస్టీ తేజ చాలా కరెక్ట్గా చెప్తాడు, నీకు అది నచ్చినప్పుడు వదిలే ఎందుకు ఎక్కువ చేసుకుంటున్నావు అని. సో గౌతమ్ కష్టమే, ఎందుకంటే ఆయన నాకేమనిపిస్తుందంటే లాస్ట్ సీజన్లో ఆయన గేమ్ చాలా ఫ్రీ ఫ్లో ఉండేది. అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చారు కదా, ఫ్రీ ఫ్లో ఉండేది. ఈసారి సీజన్కి వచ్చేటప్పుడే ఆయన నాకు ఛాన్స్ ఏమన్నా ఉందేమో అన్నట్టు వచ్చాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడటం కూడా ఎక్కువ మంది నామినేట్ చేస్తాను, నాకు ఎక్కువ మంది నామినేషన్స్ వేయండి అన్నట్టు. ఒక్కోసారి అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ ఏమైందంటే, చెప్పే కదా బిగ్ బాస్లో ఓవర్ల బండ్లు అవుతాయి, బండ్లు ఓవర్లు అవుతాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఇది జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి అసలు ఓటింగ్ రిజల్ట్స్, మైండ్ బ్లాంక్. అంతే, అసలు పిచ్చి లేపుతుంది ఈ సీజన్ అబ్బా. ఈ సీజన్లో మెచ్చుకోదగ్గర ఒకటి ఏంటంటే, ఈ క్షణానికి కూడా విన్నది సరిగాల, చాలా గ్రేట్ కదా. సో నాకు నబీల్ నేను సూపర్ అనిపించాడా ఈరోజు, నబీల్ నచ్చలా. ఏంటి ప్రేరణ గురించి బ్యాక్ బిచ్చింగ్ ఏంటి, ప్రేరణ గురించి అంటే బ్యాక్ బిచ్చింగ్ అంటే ఓవర్గా ప్రేరణకి ఆయన నామినేట్ చేయాలని ఉంది. సో ఆయన చేయాల్సిన పని పృథ్వీ ద్వారా నెట్టుకొస్తున్నాడు, పృథ్వీ కళా ఎక్కించి. తర్వాత యష్మి వచ్చి అడిగినప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు, అదేం లేదు మా, నాకు నేనేదో నాకేం నేను ఆడాలనుకుంటున్నాను అన్నట్టు చెప్తున్నాడు. అక్కడ పృథ్వీ ఏంది, ఆయన పాపం ఆయనకి అసలు ఏం తెలియదు. ఆయనకి ఏ కీ ఇచ్చో తెలితే ఆ కీ, ఒక రోబోట్ టైప్ అనమాట. ఆయన బాగా తెలిసిన వాళ్ళు కానీ కీ చదిలే అనుకో అని ఊగిపోతాడు ఆయన. పాపం ఆయన స్ట్రీట్ ఫార్వర్డ్, ఉన్నోళ్ళు స్ట్రీట్ ఫార్వర్డ్. ఇంకొకటి, గంగవ్వను చూస్తే మీకు ఎంతమందికి ఆమె ఎక్కువ రోజులు ఉంటే ఆమెకి ఇంకా నెగిటివిటీ పెరిగిద్దేమో అని అన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు ఓకే, పెద్ద ఆమె పెద్దామంటే అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు, ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు కదా దీంట్లో. ఎందుకంటే చాలామంది 40+ వాళ్ళు వచ్చారు, 50+ వాళ్ళు వచ్చారు, లాస్ట్ షకీలా వచ్చింది, ఆమె కూడా కొంచెం ఏజ్ ఎక్కువే. అయినా కానీ ఆ విషయంలో అంత భయపడేవాళ్ళు కాదు. ఇప్పుడు గంగవ్వ విషయంలో ఎందుకంటే ఎక్కడ ఏమని నామినేట్ చేస్తే ఏమైద్దో అన్న సెన్స్లో ఉన్నారు. మోర్ ఓవర్ ఏమో జనాలను ట్రీట్ చేయడం కూడా కొంచెం ఏదో యారగెంట్గా అనిపిస్తుంది నాకు గంగవ్వ మాటలు. సో అది ఒక అబ్జర్వేషన్ అనమాట, ఇప్పుడు లైవ్ అంతా చూస్తున్న పర్సన్గా. మొత్తానికి అందరూ కలిసి ప్రేరణ టార్గెట్గా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. ప్రేరణ పాయింట్స్ బాగానే ఉన్నాయి, ప్రేరణ చాలా బాగానే జడ్జిమెంట్ తీసుకుంటుంది. సో చూడాలి టెలిద్దో బట్టం మణికంఠ కాలం కలిసి వస్తుంది చూసారా. సో ఇక్కడ మణికంఠని స్టాప్ చేస్తే, మణికంఠకి అసలు మనం సీన్ ఇవ్వకుండా ఉంటే ఆయన అందరూ మర్చిపోతారు అనుకున్నారు జనాలు. ఇప్పుడు మణికంఠకి సీన్ ఇవ్వకుండా వీళ్ళందరూ కొట్టుకుంటుంటే అబ్బో ఈ అతి కంటే ఆయనే బెటర్ లాగుందే అన్నది తెస్తున్నాడు ఆయన. అంటే ఆయనే బెటర్ లాగుంది అనేది పెద్ద మాట కానీ, సో మొత్తానికి ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది. అఫ్కోర్స్ ఇది 2 ఎర్లీ 2 ప్రిడిక్ట్ అండి, ఎందుకంటే 9 మంది ఉన్నప్పుడు ఓట్ బ్యాంక్ ఎలా అయింది. బట్ ఇవి చెప్పాలనుకున్న పాయింట్స్, ఇంక ఓటింగ్లోకి వెళ్ళిపోదాం. నిఖిల్ 20% టాప్లో ఉన్నాడబ్బా, దోసుకెళ్తున్నాడు. నాకు తెలిసి నిఖిల్కి 4 మంచి ఎపిసోడ్లు పెడితే ఆయన ఇంకా విన్నర్ మెటీరియల్ లాగా అయిపోయేటట్టున్నాడు, అంటే రేస్లో ఉన్నాడు. ఎందుకంటే నిఖిల్కి పొలోమని పెద్ద ఎపిసోడ్ లేని వల్ల ఆయన గేమ్ ఆడుతున్నాడు, మంచి టాస్క్లు ఆడతాడు, టాస్క్ మాస్టరు. సో చెప్పే మాటల్లో క్లారిటీ ఉండదు, సేఫ్ గార్డ్ అలా చూస్తాడు, ఉన్నాయి చాలా. అయినా కానీ ఆయనకి ఈ రకమైన ఓటింగ్ ఫస్ట్ నుంచి ఉంది. నేను అదే చెబుతుంది, నిఖిల్ ఆటతో సంబంధం లేకుండా ఆయన టాప్లో ఉంటున్నాడు, ఎప్పుడు ఓటింగ్లో ఉన్నా. సో నిఖిల్ టాప్, మణికంఠ కూడా 20, కొంచెం అటు ఇటుగా. మణికంఠ టాప్ సెకండ్, అదరగొడుతున్నాడు. అమ్మా బాబోయ్, అట్ట చెప్తారండి మీరు మణికంఠ మాకు నచ్చలేదు, మీకు నాకు నచ్చబడలే, ఆడ జనాలకు నచ్చుతున్నాడు స్వామి. మణికంఠకి 20 ఉండి 20 అని చెప్పాలా. సో మణికంఠ దుమ్ము తులిపాడు అంతే.
తర్వాత నబీల్, నబీల్ వచ్చి 18కి పడిపోయాడు. చూసారా నబీల్కి ఏం నిన్నటికి ఈరోజుకి తేడా వచ్చింది. జనాలు కూడా జడ్జ్ చేస్తారు. ఇప్పుడు నబీల్ ఏంటంటే ప్రేరణ మీద ఉన్న కోపాన్ని ఇండైరెక్ట్గా చూపేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రేరణ లాస్ట్ టైం నేను అర్ధరాత్రి ముచ్చట్లో కూడా చెప్పా, ప్రేరణ అండ్ గౌతమ్ అనుకుంటా. ఇప్పుడు తిను హరితేజ మాట్లాడుతూ ఉంటుంది, బయటికి కనిపించాంత ఇది కాదేమో నబీలు, వాట్ యాక్చువల్లీ హీజ్ అని త్వరలో అర్థమవుతుందంటే, ఏ లేదురా వాడు కొన్ని చేస్తాడు బట్ చిన్నపిల్లవాడు, ఇమ్మెచ్యూర్డ్ వాడు, నా చెల్లెళ్ళతో పాటు ఏజ్ తనకి అన్నట్టు చెప్తుంది. నెగిటివ్ ట్యాగ్ ఇవ్వకుండానే కొన్ని చేసినా కానీ అది ఇమ్మెచ్యూర్తో చేసేటట్టు చెప్తుంది. బట్ వేరే ఎక్కడ మాత్రం ఆయన ఇంకా దాన్ని పట్టుకున్నాడు. ఏది ఆ ఇమ్మెచ్యూర్ అనే వర్డ్ని పట్టుకొని ఏ కాడికి, అది ఎప్పుడైనా నువ్వు గుర్తుపెట్టుకోండి, మరి అంత గ్రజ్జి పెట్టుకొని అది ఒక స్టేజ్ వరకే బాగుంటుంది. అది కంటిన్యూ చేశారనుకో అవుట్ బాల్. నబీల్కి ఇది కంటిన్యూ చేస్తే అవుట్ బాల్ ఆయన గేమ్. ఓకే, ప్రేరణ 12% తక్కువ, పాపం నాకైతే తక్కువ అనిపించింది. ఇంకా ప్రేరణ డిజర్వ్డ్, ఇంకా బాగా ఓట్లు పడవచ్చు అనిపించింది. అంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే, అగైన్ ఇది ప్రీ పోల్ అనాలిసిస్ చేయాలండి. తిప్పి కొడితే ఎంత 12,000, ఎంత శాంప్లింగ్, ఇప్పుడు నేను చూస్తున్న పోల్ అనమాట వెబ్సైట్లోది. ఎస్, 12%. తర్వాత యష్మి వచ్చి 8%. యష్మి కూడా ఉంది, పర్లేదు కానీ ఇంకా ముందుకెళ్ళొచ్చు. సో పృథ్వీరాజ్ 8, హరితేజ 7, గౌతమ్ 5, టేస్టీ తేజ 3. ఇవి పర్సంటేజ్లు. ఎంత దారుణంగా ఉన్నాయంటే, హరితేజ టాప్ అనుకున్నాం మనం, గౌతమ్ టాప్ అనుకున్నాం, వాళ్ళిద్దరిలో ఎవరైనా ఎగిరిపోవాలి, వాళ్ళిద్దరిలో ఎవరైనా ఎగిరిపోవచ్చు అనిపించింది నాకు. ఇప్పుడు హరితేజ, గౌతమ్, టేస్టీ తేజ బాటమ్ 3లో ఉన్నారు. ఆ పృథ్వీ కూడా అంతేలే. పృథ్వీ, హరితేజ, పృథ్వీ ఏంది, యష్మి కూడా అట్నే ఉంది. అంటే ఒకటి చెప్తా చూడండి, డబుల్ డిజిట్ దాటిన వాళ్ళు ప్రేరణ, నబీల్, నిఖిల్, మణికంఠ మాత్రమే ఉన్నారబ్బా. యష్మి, పృథ్వీ, హరితేజ, గౌతమ్, టేస్టీ తేజ ఇలా ఐదుగురు తక్కువ ఓటింగ్లోనే ఉన్నారు. దీన్ని బట్టి ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పినా మళ్ళీ ఏ ఐదుగురిలో కూడా చూస్తే, ఏ ఐదుగురిలో పృథ్వీ అట్లీస్ట్ తన కోసం తను వెయిట్ చేస్తున్నాడు, తన కోసం తను మాట్లాడుతున్నాడు. సో హరితేజకి కొంచెం ఉన్నాయిలే, కాకపోతే కొంచెం నాకేదో ఆ మాట్లాడుంటే ఎంతసేపటికి అపార్ట్ ఫ్రమ్ టాస్ చెప్పు, అపార్ట్ ఫ్రమ్ టాస్ చెప్పు, ఆ టాస్ కాకుండా ఇది కొంచెం ఎక్కువ సోదిలాగా అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు కానీ ఉన్నమాట చెప్పేశా. తర్వాత గౌతమ్, అబ్బే గౌతమ్లో పసలేదు, సీరియస్లీ పసలేదు. లైవ్ చూశాక ఆయన చాలా కష్టం అనిపించింది. సీజన్ అంటే ఎప్పుడైనా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా రావటం వేరు, ఫ్రీ ఫ్లో ఉండాలి గేమ్లో. సో నేను ఇది కావాలి అనుకుని వచ్చినట్టు ఉన్నారు వీళ్ళందరూ. ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే మిస్ అయిందో ఈసారి ఏదైనా సరే తీర్చుకోవాలన్నట్టు వచ్చింది. ఓకే, వచ్చినా మీలో ఉన్న ఆ న్యాచురల్ ఫ్లో మిస్ అవ్వకూడదు గేమ్లో. ఎప్పుడైనా అది మిస్ అయ్యామనుకో జనాలు కనెక్ట్ కాలేదు. సో టేస్టీ తేజ 3%. బట్ టేస్టీ తేజ కూడా నేను గౌతము, టేస్టీ తేజ లిస్ట్లో ఉన్నారనుకున్నా కదా, టేస్టీ తేజ బయటపడవచ్చేమో అనిపిస్తుంది నాకు. అట్లీస్ట్ దానికి ఆర్గ్యుమెంట్ స్కిల్స్, తెలివితేటలు ఉన్నాయి, కొన్ని మంచిగా గేమ్ రసగంధాయంలో పడిచ్చే తెలివితేటలు ఉన్నాయి. చూడాలి హరితేజ వెళ్తుందా, గౌతమ్ వెళ్తుందా, టేస్టీ తేజ వెళ్తా, పృథ్వీరాజ్ వెళ్తాడా. ఎవరు యష్మి కూడా 8% వెళ్ళి అక్కడ, ఎక్కువ ఏం లేదు. అంటే 3% నుంచి 8% లోపు ఈ ఐదుగురు ఉన్నారనమాట. అది మ్యాటరు, ఏమైందో చూడాలి. మొత్తానికైతే డాక్టర్ గౌతమ్ కూడా ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. టేస్టీ తేజ, గౌతమ్, హరితేజ వీళ్ళందరూ. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సెండింగ్ ఆఫ్ మీ సురేంద్ర.